నమస్కారం, చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. జగన్ దాడి కేసులో సతీష్ కు 14 రోజుల రిమాండ్. మహబూబాబాద్ లో కాంగ్రెస్ బహిరంగ సభ. తెలంగాణలోని పలు జిల్లాలు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ముఖ్యమంత్రి జగన్పై దాడి కేసులో సంచలనాలు బయటకు వస్తున్నాయి. సతీష్ రిమాండ్ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు సతీష్ వెనక్కి ఎవరున్నారు, స్కెచ్ వేసింది ఎవరా అనే విషయాలు కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సీఎం జగన్పై దాడి కేసులో ఏవన్గా ఉన్న సతీష్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అయితే అంతకుముందు బయటకు వచ్చిన సతీష్ రిమాండ్ రిపోర్ట్ హాట్ టాపిక్గా మారింది. సీఎంను అంతమందించాలన్న ఉద్దేశంతోనే దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు పోలీసులు. అదను చూసి సున్నితమైన తలభాగంలోనే కుట్ర ప్రకారం దాడి జరిగిందన్నారు. దాడి కోసం నిందితుడు కాంక్రీట్ రాయి వాడాడని తెలిపారు. A2గా ఉన్న దుర్గారావు ప్రోద్బలంతోనే A1 నిందితుడు సతీష్ దాడి చేసినట్లు స్పష్టం చేశారు. ఇక కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించినట్లు పేర్కొన్నారు. 17 నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్ చేసి సెల్ ఫోన్ సీజ్ చేశామన్న పోలీసులు అన్ని విధాల విచారణ జరిపి తర్వాతే అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇవాళ బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు ఎస్టీ రాజపురం రాత్రి బస్సు నుంచి బయలుదేరతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామరకోట బైపాస్ మీదుగా ముందూరు క్రాస్ చేరుకుని బోధం విరామం తీసుకుంటారు. అనంతరం ముందూరు క్రాస్ కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిట్టాపురం బైపాస్, గొల్లప్రోడ్ బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయికరావుపేట బైపాస్ మీదుగా గుడిచెర్ల క్రాస్ రాత్రి బస్ శిబిరానికి చేరుకుంటారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఇవాళ ఉదయం మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ కు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో మహబూబాబాద్ చేరుకుని జనజాతర సభలో పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి మానుకోటకు రానున్న సీఎంకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో జన సమీకరణ ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో సభకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఆలూరులో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే జంక్షన్ సభలో చంద్రబాబు పాల్గొంటారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అభ్యర్థి వీరభద్రగౌడ్ తెలిపారు. ఆలూరు సభ అనంతరం చంద్రబాబు అనంతపురం జిల్లా రాయదుర్గ సభకు హాజరవుతారు. మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 20 తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గూడూరులో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు సర్వేపల్లిలో జరిగే సమావేశంలో, సాయంత్రం సచివాలయంలో జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆయన ఆత్మ ఇక్కడే ఉంది. ఒక మంచి డాక్టర్ని ఏమడిగాడు? మాస్క్ అడిగాడు, అవునా కాదా? మాస్క్ అడిగిన పాపానికి ఏం చేశారు? అవమానించి, హింసించి, వేధించి చనిపోయేట్టుగా చేస్తే అనిత గారు వీలైనంత వరకు ఆయన ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ వీలుగానే పరిస్థితి. సుధాకర్ రావు, డాక్టర్ సుధాకర్ ఆత్మ శాంతించాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? అనితని రమేష్ని గెలిపించాలి, వైసీపీని ఓడించాలి, అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది. నేను అడుగుతున్నా ఒక మాట మిమ్మల్ందరినీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దయిపోయినాయి. అందరికంటే ఇక్కడే తమ్ముళ్ళు అడుగుతున్న అందరూ బాధల్లో ఉన్నారనే తమ్ముళ్ళు,
ఏమమ్మా ఆడబిడ్డలు ఇబ్బందులు ఉన్నాయా లేదమ్మా మీకు? ఎవరికైనా లాభం జరిగింది. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ ఈ నెల 23వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు జనసేన పార్టీ తెలిపింది. పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్కు పవన్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడులో బహిరంగ సభ నిర్వహిస్తారు. తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రం నిప్పుల గుండెలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఏకంగా 6 జిల్లాలు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. రాష్ట్రంలోని అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలాల్లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్ నెలకు సంబంధించి నల్గొండ జిల్లాలో గత 10 ఏళ్లలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని తెలుస్తోంది. మరో 5 జిల్లాలో 44.9 డిగ్రీలు, 4 జిల్లాల్లో 44.8 డిగ్రీలు నమోదు కావడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరుస భూకంపాలు తుర్కీయను అతలాకుతలం చేస్తున్నాయి. తుర్కీయే సిరియాలో అత్యంత శక్తివంతమైన 3 భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 7.8గా నమోదైంది. కర్మన్ మారస్ కేంద్రంగా 2 భూకంపం 7.7 తీవ్రతతో, 3వది 7.6 తీవ్రతతో సంభవించినట్లు అధికారులు తెలిపారు. తాజాగా మంగళవారం ఉదయం మరోమారు భూకంపం సంభవించింది. సెంట్రల్ తుర్కీయ కేంద్రంగా రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 5.6గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇరాన్ సదుపాయానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైనిక దాడికి ప్రతీకారంగా గాజాలో యుద్ధం మరియు ఇరాన్ యొక్క అపూర్వమైన వారాంతపు దాడిపై మధ్యప్రాచ్యం అంతటా ఉద్రిక్తతలు పెరగడంతో చర్చల కోసం అధ్యక్షుడు జో బిడెన్ ఈ వారం ఇరాక్ నాయకుడికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. సిరియాలో భద్రతా భయాల్లో తీవ్ర పెరుగుదల ఇరాక్లో 2 దశాబ్దాల అమెరికన్ సైనిక ఉనికి యొక్క సాధ్యత గురించి మరిన్ని ప్రశ్నలను లేవనెత్తింది. దీని ద్వారా ఇరాన్ యొక్క సైనిక లేదా ప్రారంభించబడ్డాయి. ఇరాక్లోని ఇర్బిల్లోని యుఎస్ పేట్రియట్ బ్యాటరీ కనీసం ఒక్క ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని పడగొట్టిందని అమెరికన్ అధికారులు తెలిపారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం నుంచి కర్నూలు జిల్లాలో న్యాయయాత్ర చేయనున్నారు. ఆడూరులో ఉదయం 10 గంటలకు ఆమె కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఆదోన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 6 గంటలకు ఎమ్మిగనూరులో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం షర్మిల కడపకు బయలుదేరి వెళ్తారు. మళ్ళీ మీ ఓట్ల కోసం అందరూ వస్తున్నారు. వాస్తవమేనా? ఎంత ఇస్తారంట ఓటుకి? ఎంత? 4000? 5000? 5000? 5? 7000? ఎవరు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సత్యమణి నారా భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1:27కు కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు. గురువారం సాయంత్రమే ఆమె కుప్పం చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10:45 ఆమె వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేశారు. అనంతరం కుప్పం చెరువు కట్ట నుంచి ర్యాలీకి వెళ్లి మధ్యాహ్నం 1:27కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. కాగా కుప్పం టీడీపీ శ్రేణులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తన తరఫున భువనేశ్వరి శుక్రవారం నామినేషన్ వేయను నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి తన మాటగా పిలవాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి జగన్ మాట ఇస్తే మాట తప్పరు, మడమ తెప్పరని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ విశాఖను పరిపాలన రాజధాని చేస్తారని సీఎం జగన్ అన్నారని, మళ్లీ గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని జగన్ చెప్పారని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ నిర్వహించామని, పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇన్ఫోసిస్ సంస్థ విశాఖకు వచ్చిందని, ఐటీ హబ్ కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశామని, 1 ఇయర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తామన్నారు. మాటలు కాదు, మాది చేతల ప్రభుత్వం, రాష్ట్రంలో పోర్ట్ ఎయిర్పోర్ట్ పనులు జరుగుతున్నాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని రాజకీయం చేయడం దారుణమని, పేరెంట్స్ మీటింగ్ పెట్టకూడదని ప్రశ్నించారు. సరే, మీడియాలో కొన్న కొన్ని మీడియా ఛానల్స్, పత్రికా యాజమాన్యాలు, ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆయన మీద ఆవాకులు చేవకులు మాట్లాడినప్పటికీ కూడా రోజు ప్రెసిడెంట్ కూడా ఆయన ఆ మాటని వెనక్కి తీసుకోకుండా దాని మీద స్టికానై విశాఖపట్నంలో ప్రజలందరి సహకారంతో ఇక్కడే ప్రమాణస్వీకారం చేయడానికి నిశ్చయించుకున్న నేపథ్యం, ఆ నేపథ్యంలో మొత్తం ప్రాంతం
గుంతకల్ నియోజకవర్గంలో గుమ్మనూరు చేరామ ఆధ్వర్యంలో తెలుగుదేశం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో ఒక్క చాలా చక్కగా మాట్లాడారు, కొన్ని విషయాలు నేను చెప్పాను. మాయాజీ గురించి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు మాయాజీకి అనే విషయాన్ని కూడా మీకు వివరించారు. అదేవిధంగా బీజేపీ జనసేన పొత్తులతో మనం కూటమి ఏర్పాటు చేసుకుని ఈరోజు కూటమి అభ్యర్థిగా జయలంగాన్ని ఏర్పాటు చేసుకుని నిలబెట్టాము. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా మన అంబికా లక్ష్మణ్ గారిని అభ్యర్థిగా నిలబెట్టాము. మరి వీళ్ళిద్దరినీ మనం అందరూ గెలిపించుకునే బాధ్యత మన అందరి పైన ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ప్రభుత్వ విధి విధానాల్లో చాలా లోపాలు ఉండి ఈరోజు పెద్ద అసమ్మతి అనేది ఏర్పడింది. కనుక ఈరోజు ఈ ప్రభుత్వం పైన మనమందరము ఈ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి అంటే దుష్టమైన చర్యలను ప్రజల్లో తీసుకోపోవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉంటాను. రాబోయే దినాల్లో ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలంటే మన కాంక్షిత ప్రమాణ పార్లమెంటు అభ్యర్థులను ఇద్దరిని గెలిపించుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఇందులో కొన్ని లొసుగులు ఉన్నాయి, చిన్న చిన్న లొసుగులు, కొత్త పాత కలయికల వల్ల. అదేవిధంగా పార్టీ జనసేన సహాయ సహకారాలు, అదేవిధంగా కొత్త వాళ్ళను విస్మరించండి నేను చెప్పడం లే, కొత్త వాళ్ళని కూడా కలగేసి చేసుకుని వాళ్ళకి న్యాయమైన పద్ధతిలో, అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కనుక వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ముందుకు పోతామంటే నాయకులు అనేవాడు ముందుకు నాలుగేళ్ల పాటు తప్పించుకుల్లో నడుస్తా పోతాం. కనుక ఈ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ముందుకు పోవాలి. మరి కాలం చాలా మాట్లాడకపోతే వైసీపీ గవర్నమెంట్ గురించి చెప్పాలనుకుంటే ఒక రోజైనా టైం చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు టైం చాలా తక్కువగా ఉంది కనుక ఇంకా నాయకులు చాలామంది మాట్లాడవలసింది. కనుక వాళ్ళని మాట్లాడే విధంగా మేమందరూ సహకరించి ఈ కార్యక్రమంపై కనుక మీరందరూ ఇంకొకసారి మీకు మనవి చేస్తున్నా, నాకు ఇచ్చిన సహాయ సహకారాలు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఇచ్చి మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. గోపాలపురం నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు అట్టహాసంగా నామినేషన్ ఇస్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ప్రతి ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒక బలమైన నియోజకవర్గంగా ఎన్డీఏ ప్రభుత్వానికి, అదేవిధంగా ఒక భారీ మెజార్టీ ఇచ్చే నియోజకవర్గంగా గోపాలపురం. అంటే ఇక్కడ మనకి అధికార బలం ఏది ఉన్నా కానీ అది ప్రజల మద్దతు అండి. ప్రజల మద్దతు ఉన్నప్పుడు చీపురు పుల్లలు కూడా ఏనుగంత బలాన్ని కూడగట్టుకుని వచ్చారు. ప్రజల మద్దతు లేనప్పుడు అందరూ కూడా నేల కొడగాల్సింది. ఈరోజు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన యొక్క మంత్రులకు కానీ స్పష్టంగా కనిపిస్తుంది వ్యతిరేకత. గతంలో అక్కడ వ్యతిరేకతను బట్టి ఇక్కడ దాకా వచ్చారు, ఊళ్ళో వ్యతిరేకత దృష్ట్యా వెంకటరెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. బట్ ఇక్కడ బలంగా తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణులు, బీజేపీ అత్యంత బలంగా ఉంది. అందరం ఏకతాటి మీదకి వచ్చారు. మా గెలుపుని ఎవరు ఆపలేరు. మెజార్టీల మీదే మా దృష్టి. ఆల్రెడీ అడ్రస్ వచ్చింది కదా, కేవలం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వారి యొక్క త్యాగ పలికి ఈరోజు 3 పార్టీలు ఒక కూటమి ఏర్పడడం జరిగింది. ఎప్పుడూ లేదు చరిత్రలో. 14లో సపోర్ట్ చేస్తాం ఓన్లీ బేషర్తే. ఈరోజున అలా కాకుండా 3 కోటాలు కూడా వీళ్ళకి ఇన్ని సీట్లు వీడు. మీరు ర్యాలీ చూశారు కదా, టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో జనసేన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అలాగే రేపు ఎలక్షన్ వరకు కూడా అందరూ కూడా సమన్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని గద్దె దించారు. అందరూ అనుమానులు లేకపోతే ఎవరికి లేదు, మీకు ఉండదు భవిష్యత్తు. చూశారు కదా,
నిజం సభలో ఏంటి, సిద్ధం సభలో ఏ విధంగా విలేకరుల్ని కొట్టడం చేయడం చూశారు కదా. ఇదే కాదు, ప్రతి విషయం కూడా రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు. అప్పుడైతే నమ్మారు వాగ్దానం, ఆయన చేసిన వాగ్దానాలు సరే ఒక ఛాన్స్ ఇస్తామని. ఇప్పుడు ఆ ప్రసక్తే లేదు, హోమ్ మినిస్టర్ కాదు కదా, సీఎం కూడా దిక్కు ఉండదు, అందరం ఓడిపోతారు. రాసుకో ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి బుట్టారు ఎన్నిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అడుగడుగున పోలవర్షం కురిపిస్తూ జన నిరసన పలికారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలందరి ఆశీర్వాదంతో విజయం సాధిస్తామని తెలిపారు. మొట్టమొదటి నామినేషన్ ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్టారు ఎన్నిక నామినేషన్ దాఖలు చేశారు. నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఎప్పుడిప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు బంపర్ మెజార్టీతో కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ గాజుబాగలో వాతావరణం వేడెక్తోంది. ఆయా పార్టీల బలబలాలను నిరూపించుకుంటున్న తరుణంలో టీడీపీ వైపు ఎక్కువగా మక్కు చూపుతున్నారు. తాజాగా గాజువాక 66-67 వార్డులకు చెందిన వైకాపా మహిళా కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. పల్లా వెంటే ఉంటామంటూ పార్టీ కండువాలు వేసుకున్నారు. వీరందరినీ సాధారణంగా ఆహ్వానించిన పల్లా మహిళా అభ్యున్నతికి తమ ప్రభుత్వ అధికారులకు రాగానే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామన్నారు. సూపర్ 6 పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు. పార్టీలో ప్రతి మహిళకు గౌరవించేలా ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పక్షాల ఐక్యత, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మిత్రపక్షాల ఐక్యత, శ్రీనివాసరావు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. నిడదవరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ నామినేషన్ మహోత్సవంలో మాజీ మంత్రి జవహర్, నిడదవరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయకర్త ప్రసాద్ పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ని నిడదవరం ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. పార్టీల స్థానికులు కలిసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా మనం ఎవరికి అభ్యంతరం కలగజేయకుండా క్రమశిక్షణగా మారిపోయారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ మూడు పార్టీల కలయికలో మేము పైన కింద కూడా ఒకటే ప్రభుత్వం ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తే పైన ఎటు ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆ పైన ఉంటే, కిందకడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి విధంగా రెండు ప్రభుత్వాలు కలిసి సరైనటువంటి విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం జరుగుతుందనేటువంటి మాటని సంపూర్ణంగా నమ్ముతూ ముఖ్యంగా శేషారావు గారి యొక్క సహకారాన్ని ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇతర నాయకులు అందరూ కూడా భారతీయుడే. గత 5 సంవత్సరాల దుర్మార్గపు పాలన, స్థానికంగా స్థానిక సంస్థలతో సహా మరి కార్యక్రమాల నిర్వహణలో భ్రష్టు పట్టించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ ప్రజల కళ్ళల్లో ఒక ఆనందం, ఈ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో మంచి జరగబోతూ ఉంది. అది జరిపించుకోవడానికి మనం అందరం కూడా రోడ్డు మీదకి రావాలి అని రోడ్డుపైకి వచ్చి ఇవాళ కార్యకర్తలు, నాయకులు, లేకపోతే అభిమానులే కాదు ప్రజానీకం కూడా ఈరోజు వెల్లువల రోడ్డుపైకి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఇంత విజయం చేకూర్చారంటే భవిష్యత్తులో ఇంకా ఉన్నది ఒక అఖండ విజయం అన్నది నేను తెలియజేస్తూ, వైసీపీ నామరూపాలు లేకుండా దరిదాపుల్లో కూడా కనిపించకుండా పోబోతుంది అన్నది నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ విజయాన్ని ఇంతటి గొప్ప ఆదరణ చూపించినటువంటి నిడదవోలు నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నిడదవోలు నియోజకవర్గం శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. పెద్దలు, మాజీ శాసనసభ్యులు శ్రీ శేషారావు గారు, అదేవిధంగా శ్రీ భగవల్లి ప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి శ్రీ బండి సత్యనారాయణ గారు, గన్నమణి సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ఇక్కడ నిలిచేసినటువంటి ఇతర నాయకులు అందరి యొక్క సహకారంతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్ గారి సహకారంతో అద్భుతమైనటువంటి ఒక ర్యాలీగా ప్రజలందరి ఆదరాభిమానాలతో వారందరి ఆమోదం ఈ నామినేషన్ మీటింగ్ జరిగింది. ఈరోజు ఆస్పీషియస్ డే అని చెప్పి ఈ సందర్భంగా ఒకటే మనం చేస్తున్నాం.
5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధించి పెట్టలేదు. అదేవిధంగా సంక్షేమం కూడా అరకొరగా సాగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక విధానాలని మనం కాలదన్నాలి. అదేవిధంగా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో 3 ప్రధాన పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చి ఒక సుపరిపాలన అందించడానికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైనవి. ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనపడానికి, అదే సమయంలో రాష్ట్ర ప్రజలకి అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమం ఇవ్వడానికి ఇది నాంది పలకబోతుంది. ముఖ్యంగా మన నిడదవోలు నియోజకవర్గం విషయానికి వచ్చేటప్పటికీ ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.